ఎలా ఉంటాడో వర్ణించడం నా తరమవుతుందా గురుదేవ నీల వాడు రమణీయ హేమాంబరం బవాడు తేటైన పింఛకిరీటంబు కలవాడు భూషణములవా వనమానిక ముసి ముసి ముసిముసినవుల మోమువాడు కమలోపమంబులవు కన్నులు గలవాడు చొక్కించి కాంతల చూచువాడు ఇది రాగమాలిక అనమాట బైన ముద్దు కెంబోవివాడు మోహనం ముద్దు కెంబోవి వివాడు చెల్వమున వేణునాదంబు సేయువాడు ధీరుడై ఎప్పుడి చోట తిరుగువాడు జూటు విటకాడు నన్నేలు నీటు కాడు ఈ రకంగా చెప్తుంది ఆ తర్వాత ఇది దీని నుంచి ఆ పెద్ద పెద్ద అవుతుంది అక్కడ ఆ అబ్బాయి ఈవిడికి చేసినటువంటి చలపతయ్య అనేటువంటి ఆయన అర్ధాయుష్తో ఆయన చచ్చిపోతాడు ఈ అమ్మాయిని వైధవ్యం వహించమంటే ఈవిడి వ్యతిరేకిస్తుంది తర్వాత ఈ గందరగోళం భరించలేక ఈవిడిని రూపావతార సుబ్రహ్మణ్య శాస్త్రి గారితోటి ఆశ్రమానికి పంపించేస్తారు యోగ శాస్త్రంలో ఆవిడ యోగ శాస్త్రాన్ని ఆ ఉ పట్టి అక్కడే సరస్వతీ మాత కటాక్షంతో ఆవిడ నారసింహుని మీద తొలి కావ్యాన్ని రచించమని చెప్పి ఆ మాత చెప్తే ఆ కావ్యాన్ని రచించడానికి గురువు గారితో పర్మిషన్ తీసుకొని మళ్ళీ తరిగొండుకు వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ ఈవిని హింస పెట్టడం మొదలు పెడతారు ఒక విలన్ క్యారెక్టర్ ఖచ్చితంగా ఉంటుంది కదా కాలభైరవ శాస్త్రి అతన్ని అతను ఏం చేస్తాడంటే గురువుగారు మన మఠాధిపతి ఆయన వస్తున్నారు రేపు ఆయనకి ఆయన దగ్గర మాట్లాడతాను నేను నువ్వు ఎలాగ గుండు చేయించుకోవు పుష్పగిరి యోగేంద్రుల వారు వారి ముందు పెడతానని పెడతారు ఆయనకి సంవాదం జరిగి ఇంకా ఆ కుటిలమైనటువంటి నుంచి ఇంక బయటపడాలని నేను వెళ్ళిపోతాను నేను స్వామి దగ్గర అని చెప్పి వెళ్ళిపోయి అష్ట కష్టాలు పడి ఆ స్వామిని చేరుకునేటప్పుడు ఒక హనుమంతుడు ఒక ముసలాయన కే రూపంలో వచ్చి ఈ అమ్మాయికి సహాయం చేస్తాడు చేసి దారి చూపించినప్పుడు అలిపిరి చూపిస్తాడు అన్నమాట అమ్మ వచ్చేసాము అదే స్వామి ఇది అంటే అప్పుడు ఆ అలిపిరి కొండలను చూసి వర్ణిస్తుంది అది కూడా అమ్మవారు రాసింది గీతపద్యం అయ్యా ఇదేనా కొండ ఆహా నా జన్మ ధన్యమైంది దీని దర్శనంతో అని చెప్పని శృంగారరాయుని చెలువు మీరిన కొండ పణిరాజు పేరిట పసిడి కొండ ఘోర పాపములడంచు కోనే గలకొండ తలచిన మోక్షంబు తగులుకొండ చిలుకలు కోయిలల్ చెలగి కూసెడికొండ మృగజాతి కోటెల్ల మసలుకొండ పుష్పజాతులు విష్ణు పూజం కల్పవృక్షములైదు కలుగుకొండ అమరవరులకు ఆధారమైన కొండ ఆల్మారులకు ప్రత్యక్షమైన కొండ అరయచూడగా బ్రహ్మాండమైన కొండ ఏను ఏను కనుగొంటి శ్రీ వెంకటేశుకొండ నిజంగా కూడా అండి అదంతా ఒక అలౌకిక ఆనందం అండి అది నిజంగా అక్కడ ఆ పాత్రలో ఆవిడ అడుగుతుంది అనమాట ఎవరు వ్యూహలక్ష్మీదేవి వెంగమాంబ ఇవన్నీ రాసావు కదా ఈ గ్రంథాలన్నీ ఇవన్నీ ఎవరికి అంకితం ఇస్తావని చెప్పి అడుగుతుంది ఆవిడ నేను రాయడం ఏమిటమ్మా ఆ స్వామి రాయించాడు నేను ఇంకెవరికి ఇస్తాను అని వెంకటగిరి నాయకునకు పంకజ భవజనకునకును పరమాత్మునకు శంకరవరమిత్రునకు కళంక విరహితునకు మోక్షలక్ష్మీపతికి అని ఆ పత్రాలు తీసుకెళ్ళి అలాగ పాదాల మీద వేస్తుంది అనమాట ఆ తర్వాత సన్మానం చేస్తారు ఆయన ఎనభై ఐదవ జన్మ అంటే సహస్ర అది చంద్ర చంద్రదర్శనోత్సవం సహస్ర దర్శనం సహస్ర చంద్ర దర్శనోత్సవం అది చేస్తారనమాట ఆయన చేతి మీదుగా అది నిజంగానండి ఆయన రాఘవ శర్మే కావచ్చు వాళ్ళు అరుణ వాళ్ళే కావచ్చు నేను జమనారాయలే కావచ్చు కానీ ఆ పాత్రలో ఆ సన్నివేశం అది అది చెప్పడానికి రాదు సార్ ఈ ఇప్పుడు మీ ముందు చదివినటువంటి ఈ పద్యాన్ని సెట్ చేయటానికి మాకు కరెక్ట్గా వన్ అవర్ పట్టిందండి ఆ ఒక్క లైను దాటంగానే ఇంకా గొంతుకు పూడుకుపోతుంది అనమాట తర్వాత మళ్ళీ నేను నిదానించుకొని స్వామి దీన్ని జరిపించు నడిపించు పద్యాన్ని అని చెప్పి మొక్కుకుంటే నేను అక్కడ కూర్చున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ వాయించేనటువంటి యజ్ఞనారాయణ గారు అబ్బాయి అందరూ ఏడవడమే అనమాట వెంకటగిరి నాయకునకు అని తర్వాత ఇంకా నడవట్లే గాద్గతికం వచ్చేసి ఏడ్చేస్తున్నాం మేము అలాగ ఒక గంట పట్టిందండి తర్వాత ద దండం పెట్టుకొని నడిపించిన ఆయన ఇక్కడే ఆగుతూ ఉంది అని చెప్పి మళ్ళీ దనం పెట్టుకొని నడిపించాను ఆ తర్వాత వచ్చింది అంత సన్నివేశం అప్పటికి బాగా డీప్గా పాత్రలోకి వెళ్ళడం జరుగుతుంది అది మీ వంటి అపూర్వమైనటువంటి నటీమూలని ఈ విధంగా కలుసుకోవడం ప్రేక్షకులకి పరిచయం చేయడం కూడా నా భాగ్యంగా భావిస్తున్నాను ధన్యవాదాలమ్మా ధన్యవాదాలు సార్ మీ ద్వారా మళ్ళీ ఒకసారి ప్రేక్షకులందరికీ కలుసుకొని ఇంత మంచి విషయాలన్నీ ముచ్చటించుకున్నందుకు ఇటువంటి అవకాశం మీరు కల్పించినందుకు మరొకసారి మీకు హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తూ మీ జమునారాయలు ధన్యవాదాలమ్మ ఇది ఈరోజు మన జీవన్ నాటకం కార్యక్రమంలో అపూర్వ నటీమణి గొప్ప కళాకారిణి శ్రీమతి సురభి జమునారాయలు గారితో మన కార్యక్రమం వచ్చే వారం మరో విశిష్ట కళాకారుని కలుసుకుందాం అంతవరకు సెలవు